ఓం నమశివాయ. సహజ మరణాలు కాకుండా అసహజమైన మార్గాలలో మృతి చెందిన వారికి ఈ మహాలయ పక్షాల్లో ఏ రోజున ఆచరించాలి అనే దాని గురించి ధర్మశాస్త్రం వివరించింది. ఆయుధాలతో చంపబడిన వారు, ప్రమాదాలలో మరణించిన వారు, లేదా యుద్ధాలలో మరణించిన వారు, లేదా అసహజమైన మార్గాలలో మరణించిన వారికి చతుర్దశి తిథి రోజున శ్రాద్ధ తర్పణ క్రియలు ఆచరించి బ్రాహ్మణులకు స్వయంపాకం దాన ధర్మాలు చేయటం వలన వారు సంతుష్టులు చెంది తమ వంశాన్ని అనుగ్రహిస్తారు. ఈ చతుర్దశి తిథి ఉన్న రోజున అసహజమైన మార్గాలలో మరణించిన వారికి మాత్రమే తప్ప గతించిన పూర్వీకులందరికీ కలిపి శ్రాద్ధ తర్పణ క్రియలను ఆచరించకూడదు. ఈ చతుర్దశి తిథితో కూడిన మహాలయ పక్షాన్ని శస్త్రహత మహాలయం అని, గయాల చతుర్దశి అని పిలుస్తారు. ఈ 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 24 శనివారం చతుర్దశి ఈ రోజున అసహజమైన మార్గాలలో మరణించిన వారికి శ్రాద్ధ తర్పణ క్రియలను ఆచరించటం వలన పితృదేవతలు సంతుష్టులవుతారు.